భక్తులందరికీ కూడా ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి ఈరోజు హనుమంతు విజయోత్సవం సందర్భంగా ఉదయం 4 గంటల నుండి ప్రత్యేక అర్చనలు, హోమము, మన్యసూక్తంతో లోక కళ్యాణాటం మన్యసూక్తంతో హోమం చేయడం జరిగింది. అష్టోత్తరాలతో హోమం చేయడం జరిగింది. ఆ విధంగా దాంతోపాటు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఒంగు బంగారమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షాలు అందరి మీద, అందరి భక్తుల మీద కలగాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ జయ హనుమ. అభయ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమము మరియు నూతనంగా యజ్ఞ కార్యక్రమం కూడా అర్చనలు చేయడం జరిగింది. దాదాపు దశాబ్దాల కాలం నుండి, అంటే ఇంచుమించు 35 సంవత్సరాల సంధి, అనేక రకాలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఉన్నత యొక్క క్షేత్రాన్ని తీర్చడం జరిగింది. ఇదంతా భక్తుల సహకారంతో జరగడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ అభయాంజనేయ స్వామి కూడా కొంగు బంగారమై కోరిన వారికి కోరికలు తీర్చడానికి ముందుగా ఉన్నారు. ఎంతోమందికి నమ్మకంగా ఉంటున్నాడు. అందరికీ ఆయన దీవెన అవసరం ఉంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఆలయానికి వచ్చి ప్రత్యేకంగా కూడా ఇక్కడ ప్రతి శనివారము భక్తుల ప్రోత్సాహంతో ఆయన దగ్గర ఉన్న కమిటీ వారు అందరు కలిసి కూడా అన్నదానం కూడా చేస్తున్నారు. చాలా సంతోషం. అందుకు మేమందరం కూడా గర్వపడుతున్నాం. మరియు ప్రత్యేకంగా ఈరోజు కూడా దాదాపు 3 గంటల అన్నం పెట్టి భక్తులకు సేవలు అందిస్తున్నందుకు ఆలయ కమిటీ తరఫున, నాయకుల తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాను.